హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వీడియోలో కూడా వచ్చేసి ఒక మంచి గ్రే హెయిర్ రెమెడీతో మరలా మేము ముందుకు వచ్చేసాను. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా ఇది ట్రై చేయండి. ఇంకా మీరు డయల్ జోల్కి, కెమికల్స్ ఉన్న డయల్ జోల్కి అస్సలు వెళ్ళరు. చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? నేను ట్రై చేశాను, నాకైతే మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో మీకు కూడా నేను షేర్ చేస్తున్నాను. అది ఎలా చేయాలి చూద్దాము. చూసే ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి, చూసే ఇవ్వండి, మీకు నచ్చితేనే ఇవ్వండి. ఓకేనా? మీకు వర్క్ అయితే, మీకు రిజల్ట్ వస్తేనే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? నేనైతే బలవంతం చేయను. చాలా పవర్ఫుల్ రెమెడీ, ఎవరు మిస్ అవ్వద్దు. న్యాచురల్గా మన వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి అయితే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. ఆలోచించకుండా ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అవి ఏమేమి తీసుకోవాలి ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఇవ్వండి, కుంకుళ్ళు ఉన్నాయి కదా, కుంకుడుకాయలు ఒక 4-5 అయితే సరిపోతాయి. ఇలా ఇంత ఇవి అయితే సరిపోతాయి అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. కుంకుడుకాయలతో హెయిర్ డై ఏంటి అనుకుంటున్నారా? చూడండి, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? మనం ఎప్పుడు వైట్ హెయిర్కి బ్లాక్ చేసుకోవడానికి రెమెడీస్ ప్రిపేర్ చేసుకుంటున్నా, కంపల్సరిగా ఐరన్ కడాయి అయితే యూజ్ చేయాలి. ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల మనకు ఐరన్ అంతా కూడా ఆ రెమెడీలోకి ఊరి, అంటే మనం ప్రిపేర్ చేసే రెమెడీలోకి ఊరేసి బ్లాక్నెస్ ఇస్తుంది అనమాట. సో అందుకనే మనం ఐరన్ కడాయిని యూజ్ చేయమని చెప్తాం. ఇది మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి, అప్పుడు మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట, బ్లాక్నెస్ అనేది వస్తుంది బాగా. సో ఐరన్ కడాయి తీసుకున్నాం కదా, ఇవి ఒక 4 కుంకుళ్ళు ఇందులో వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సీకాకాయ అండి. సీకాకాయ ఉంది కదా, సీకాకాయ అనేది మన హెయిర్కి చాలా మంచిగా సిల్కీనెస్ ఇస్తుంది, సాఫ్ట్నెస్ ఇస్తుంది, చాలా మంచి గ్రో అవడానికి, హెల్దీగా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. సో సీకాకాయ కూడా మనం ఇంత ఈ క్వాంటిటీలో తీసుకోవాలి అనమాట. నాకైతే హెయిర్ షార్ట్ లెంగ్త్లో, అంటే మరీ లాంగ్ కాదు, మీడియంగా ఉంటుంది కాబట్టి నేనైతే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను క్వాంటిటీ అనేది. చూస్తున్నారు కదా, కుంకుళ్ళు ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అస్సలు మిస్ అవ్వద్దు ఉసిరికాయల చూర్ణం. ఉసిరికాయలు పొలుకులు కనుక ఉంటే కంపల్సరీ పొలుకులన్నీ యూజ్ చేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలామంది కూడా ఉసిరికాయలు వచ్చిన ఆ సీజన్లో కాయలు తెచ్చి చక్కగా ముక్కలు చేసి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటివి ఉన్నా కూడా పర్లేదు. ఒకవేళ లేని పక్షంలో మనకి పౌడర్ దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో, ఎక్కడైనా కూడా ఉసిరికాయల చూర్ణం లేదా ఉసిరికాయల పౌడర్ దొరుకుతుంది. ఇది కూడా కంపల్సరీగా యాడ్ చేయాలి, ఏవి కూడా స్కిప్ చేయడానికి లేదు. ఇవి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తాను. ఓకేనా? క్వాంటిటీ చూపిస్తాను నేను మీకు. 3 టేబుల్ స్పూన్స్ అనేది వేస్తాను. కరెక్ట్గా సరిపోయిందనమాట. ఓకే, వేస్తున్నాం కదా. ఇవి వీటిని మనం వాటర్ యాడ్ చేసుకొని, ఫుల్గా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. కనీసం 4 అవర్స్ నానాలండి. 4 అవర్స్ నానితేనే వీటిలో ఉన్న, అంటే ఇవి డ్రై అయిపోయినాయి కదా, వీటిల్లో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లోకి రావాలి. ఓకే, ఇప్పుడైతే నేను ఇవి 4 అవర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి నానబెడుతున్నాను. ఫస్ట్ వీటిని జస్ట్ నానబెట్టుకోవడానికి మాత్రమే నేను కొంచెం వాటర్ ఒక క్వాంటిటీలో, అంటే ఒక వాటర్ తీసుకున్నాను అనమాట. జస్ట్ నానబెట్టడానికి, రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి కాదు, జస్ట్ వీటిని 4 అవర్స్ నానబెట్టాలన్నాను కదా, ఈ 4 అవర్స్ ఈ వాటర్లో వేసేసి నానబెడతాను. తర్వాత రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం మాత్రం దీంట్లో చేసుకోవాల్సింది. జస్ట్ మనకు నానాలి కాబట్టి నానే వరకు ఇందులో మీకు చూపిస్తాను. సో ఇవన్నీ వాటర్ యాడ్ చేసేసి నేను కలుపుతున్నాను. ఇవి 4 అవర్స్ ఇవి నానాలి, గట్టిగా ఉన్నాయి కదా, ఇవి మెత్తగా నానిపోవాలన్నమాట. అందుకోసం అనేసి నేను ఈ వాటర్ యాడ్ చేశాను. 4 అవర్స్ తర్వాత మనం ఈ రెమెడీని అనేది ప్రిపేర్ చేసుకుందాం. అప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? సో దీనైతే మనం 4 అవర్స్ పక్కన పెట్టేద్దామండి. చూస్తున్నారు కదా, కొంచెం ఇవి మెత్తగా నానిపోవాలన్నమాట. ఇప్పుడైతే 4 అవర్స్ అయిపోయింది.
దీన్నైతే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి వుడ్ని ఉడికించేద్దాము. ఓకేనా? కొంచెం నానిపోయాయి కదా, అంటే ఇంకా కొంచెం ఉంది, కొంచెం గట్టిగా ఉంది. కాకపోతే ఉడకబెట్టినప్పుడు మనకి అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే 4 అవర్స్ అయిపోయినాయి. దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఐరన్ కడాయిలోకి దీన్ని అనేది మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా ఐరన్ కడాయిలో వేసేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి రెమెడీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను ఫుల్గా వాటర్ పోస్తున్నాను, ఇవన్నీ ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ వాటర్ కూడా, అంటే అవి ఇంకెపోయేటప్పుడు నేను ఇంకా కొరవ ఈ వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తం వాటర్ అంతా కూడా, అంటే 1 లీటర్ వాటర్ మనకి కంప్లీట్గా ఉడికిపోయి ఇంకా దగ్గర పడిపోవాలన్నమాట, దగ్గర అవ్వాలి అట్లా, అంటే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంత వాటర్లో ఇవన్నీ ఉడకాలన్నమాట. ఒక 1/2 అవర్ ఈజీగా పడుతుంది. సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి, లేదంటే పొయ్యి మీద అనుకోండి, ఈజీగా ఒక 20 మినిట్స్కే ఉడికిపోతాయి, ఇంకిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే వీటిని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను అన్నమాట. స్టవ్ ఆన్ చేసి సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మనకి చిన్న కడాయి కాబట్టి పొంగిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇట్లా బాగా మనకి ఉడికిపోవాలి, చక్కగా ఇంకిపోతుంది. ఒక 15 మినిట్స్ కల్లా వాటర్ అంతా కూడా మంచిగా ఇంకిపోతాయి అన్నమాట దీంట్లో ఉండేటివి. అప్పుడు మనకు మనం వేసిన సిక్కాయలో కానీ కుంకుళ్ళలో కానీ ఆమ్ల పౌడర్లో కూడా ఔషధ గుణాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇవైతే మెత్తగా ఉడికిపోయాయి, చూస్తున్నారు కదా ఇట్లా ఉడకాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంటే ఇంత చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇవి మనం చల్లారనివ్వాలన్నమాట. అంటే వేడి మీద మనం మ్యాష్ చేయలేం కాబట్టి, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని చల్లారిపోయాయి కాబట్టి వీటిని మ్యాష్ చేసేద్దాము. ఎప్పుడైనా కూడా ఈ విధంగా ఉన్నవి మ్యాష్ చేసేటప్పుడు మనం గ్లౌజెస్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే చేతికి ఆ నలుపుతనం అంటుకునిందంటే ఒక 10-15 రోజులు మనకి ఆ చేతిలో ఉన్న నలుపు అనేది, పట్టిన నలుపు అనేది పోదన్నమాట. మనం అన్నం తినేటప్పుడు కూడా మనం చిరాగ్గా అనిపిస్తుంది, ఆ బ్లాక్నెస్ చేతులకు అంటుకోకుండా మనం గ్లౌజెస్ వేసుకోవటం అనేది చాలా మంచిది. ఇప్పుడు ఈ కుంకుళ్ళు సీకాకాయలో బాగా మెత్తబడిపోయాయి కదా, ఉడికిపోయి, వాటన్నిటిని మంచిగా మ్యాష్ చేసేసి పిసికేసి ఆ జ్యూస్ని సపరేట్ చేయాలి, పిప్పిని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఏమాత్రం చెత్త ఆ పీచు పదార్థం అనేది ఉంది అంటే జుట్టు గిరుక్కుపోయి చిక్కు తీసుకునేటప్పుడు చిరాకు పడుతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వీటిలో ఉన్న జ్యూస్ అంతా కూడా మంచిగా ఈ విధంగా పిసికేసేయాలి. ఓకే, ఈ పిప్పిని ఇంకా మనకు అవసరం లేదు. ఈ పిప్పి మనం కావాలంటే పడేయకుండా ఈ అరికాళ్ళు పాదాలు వాటికి మనం రుద్దుకోవచ్చు అనమాట, క్లీన్ చేసుకోవచ్చు. కాళ్ళు అవి బాగా మురిగిపట్టిన దగ్గర కాళ్ళు పాదాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే న్యాచురల్గా మనకి మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఈ పిప్పిని నేను పక్కన పడేస్తున్నాను. సో ఈ పిప్పిలో మనకి చెవి గమ్మలు కానీ కాళ్ళ పట్టీలు కానీ క్లీన్ చేసుకోవచ్చు, వాటిలో జ్యూస్ అంతో ఇంత ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ పిప్పిని తీసేసాను కదా, మనకి జ్యూస్ మాత్రం యూజ్ అవుతుంది అన్నమాట, పిప్పి అవసరం లేదు. నీట్గా పిప్పి అంతా కూడా తీసేసేయాలి, పీచు పదార్థం అంతా కూడా తీసేసేయాలండి. ఇప్పుడు ఈ గ్లౌజెస్ అనేది మనం తీసేసుకోవచ్చు. మనం ఇంత గ్లౌజెస్ వేసుకున్నా కూడా చేతికి అంటుకుంటుంది అన్నమాట, కొంచెం నొక్కుకొని జ్యూస్ అనేది చేతులు ఏళ్ళకి తగిలినప్పుడు ఆ నలుపు దనం అనేది అంతో ఇంత అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఈ జ్యూస్లో మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. అదేంటి ఇప్పుడు మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడైతే మనకి మంచిగా లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఈ కుంకుళ్ళు సీకాకాయ కలిపిన నానబెట్టి జ్యూస్ చేద్దాం కదా, ఆ జ్యూస్ అన్నమాట. సో ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు కుంకుడు సీకాకాయ ప్లస్ ఉసిరికాయల పొడి, ఈ 3 ఉసిరికాయల పొడి కంపల్సరీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం యాడ్ చేయాల్సి వచ్చేసింది హెన్నా పౌడర్. హెన్నా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి మంచి కలర్ అనేది వస్తుంది అన్నమాట. సో నేనైతే ఇప్పుడు హెన్నా పౌడర్ ఇక్కడ ఈ లిక్విడ్కి ఎంత సరిపోతుందో అంత హెన్నా పౌడర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేనైతే యాడ్ చేస్తున్నాను పౌడర్. సరిపోతుంది, నేను దీనికి కొంచెమే ఉంది, సరిపోతుంది అన్నమాట. సరే, చూస్తున్నాను కదా ఈ విధంగా నేనైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను.
లైవ్లోనే చూపిస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. హెయిర్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా సిల్కీగా చాలా న్యాచురల్గా బ్లాక్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు రెగ్యులర్గా చేశారనుకోండి అసలు అసలు ఎలాంటి హెయిర్ డైస్ అవసరమే లేదు, తెల్ల జుట్టు అస్సలు కనిపించదు అన్నమాట. చాలా మంచిగా హెయిర్ అనేది మనకి న్యాచురల్ బ్లాక్నెస్ అనేది ఇస్తుంది. ఇంతకు మించిన డై హెయిర్కి డై అయితే నాకు తెలిసి అయితే లేదండి. నేనైతే ఆల్రెడీ అన్నీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను, దేనికి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది నేను ఖచ్చితంగా ట్రై చేసి మంచిగా రిజల్ట్ ఉంది అంటేనే నా తర్వాతే మీ దగ్గరికి వస్తాను అన్నమాట. ఫస్ట్ నా హెయిర్ మీద అప్లై చేసుకొని నా హెయిర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నేను అబ్జర్వ్ చేసుకొని చాలా మంచిగా బెస్ట్గా రిజల్ట్ వచ్చింది అని అంటే చూసారా, గ్లౌజ్ వేసుకున్నా కూడా నాకు బ్లాక్నెస్ అనేది అంటుకునేది అన్నమాట. మనం గ్లౌజ్ అనేది తప్పకుండా వేసుకోవాలి మనం వాటిని మ్యాష్ చేసేటప్పుడు, లేదంటే చెయ్యి అంతా ఖరాబ్ అయిపోతుంది, 1 వీక్ అస్సలు బ్లాక్నెస్ వదలదు అన్నమాట. సో దీన్ని ఇలాగే మనం కలిపేసుకోవాలి. చూసినా కదా ఇట్లా కలపాలి, ఇంత గట్టిగా ఉండాలి. కొంచెం 10-15 నిమిషాలు కొంచెం మనం దీన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట. సో చూడండి ఎట్లా అవుతుందో. ఇంకా ఇది ఈ మరక అనేది పోవడం కొంచెం కష్టమే, కొంచెం టైం పడుతుంది అన్నమాట. మనం తుడి చేసినా కూడా పోదు. అంత పవర్ఫుల్ రెమెడీని అయితే ఇప్పుడు మీకు నేను ఖచ్చితంగా మీరు ట్రై చేసిన తర్వాత 1 లైక్ 10 లైక్లు కొడతారు, ఎందుకంటే అంత బెస్ట్ రిజల్ట్ అనేది దీనికి ఉంటుంది. వైట్ హెయిర్ ఎక్కడా కనిపించదు అన్నమాట. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ రెమెడీని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం కొద్దిగా మరీ గట్టిగా ఉంది కదా, కాసేపటికి మరీ గట్టిగా అయిపోతుంది, కొంచెం వాటర్ లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడైతే మనం ఇందాక పిప్పి తీసేసాం కదా, అంత మ్యాష్ చేసి పిప్పి తీసాం కదా, దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేశాను. అంటే మళ్ళీ సపరేట్గా మామూలు వాటర్ ఎందుకు యాడ్ చేయడం అనేది, దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం దాంట్లో ఉన్న లిక్విడ్ వస్తే బాగుంటుంది కదా. సో ఇవ్వండి ఇలా అన్నమాట. ఇదైతే వాటర్లో ఇంకా జ్యూస్ ఉంటుంది కాబట్టి అవి కూడా వేస్ట్ చేయటం ఎందుకు మనం, అందుకోసమని దాంట్లోనే మనకి ఎట్లా కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇట్లా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్నే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా సెట్ ఓపిక్గా చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే ఇది ఒక 20 డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుందండి. రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తుంటే మంత్లీ వన్స్ అయినా సరిపోతుంది. అంటే మంచిగా హెయిర్ మీద కలర్ అనేది జస్ట్ బాగుంటుంది, ఇమిడిపోతుంది అనమాట రెగ్యులర్గా పెట్టుకుంటాం అంటే మనం. ఓకేనా, ఒక వారానికి ఒకసారి డై వేసుకోవడం కంటే ఇది ఓపిక మనం చేసుకున్నామంటే స్టార్టింగ్లో అయితే 15 రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. కొంచెం కలర్ హెయిర్ మీద ఇమిడిపోయిందనంటే మంత్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓపిక్గా వేసుకున్న బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు, మంచిగా హెయిర్ హెల్దీగా షైనీగా ఉంటుంది. న్యాచురల్ రెమెడీస్ కాబట్టి డాండ్రఫ్ అస్సలున్న పేలు అలాంటివి కానీ, తలనొప్పులు, కళ్ళు మంటలు, స్కిన్ డ్యామేజ్ అవడం, హెయిర్ డ్యామేజ్ అవడం, స్ప్లిట్ ఎండ్స్ అస్సలు ఇలాంటివి ఏవి ఉండవు అన్నమాట. అంత మంచి రెమెడీని అయితే మీకు చెప్తున్నాను. ఇది డై అనే డైకి ఒక్కటే, అంటే హెయిర్ డై అనే కాదు, హెయిర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అన్నా కూడా చక్కగా తగ్గిపోతుందండి. చాలా మంచి హెయిర్ మాస్క్ అని చెప్పచ్చు, హెయిర్ ప్యాక్ అని చెప్పచ్చు, మీ ఇష్టం. ఇంకా మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరే. ఓకేనా, ఇలాగ రెడీ అయిపోయిందా ఈ ప్యాక్ని ఒక 10 మినిట్స్ అలాగ పక్కన పెట్టేద్దాం. 10 మినిట్స్ అంటే ఇప్పుడు మనం హెన్నా కలిపాం కదా, ఆ హెన్నా కూడా ఇందులో మంచిగా ఇమడాలి కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకొని మంచిగా ఒక 2 అవర్స్ అనేది మన హెయిర్ మీదే ఉండాలి. దీనివల్ల తలనొప్పులు అలాంటివి ఏమి రావు. ఓకేనా, చాలా మంచిది, తలలో ఉన్న హీట్ అంతా తగ్గిపోతుంది, స్కాల్ప్లో రూట్స్ కాడ మంచిగా హెయిర్ ఫాలికల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, మంచిగా వాటికి కావాల్సిన నరిష్మెంటు, హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. ఓకేనా, హెయిర్ ఫాల్ ఉన్న దగ్గర హెయిర్ ఫాలికల్స్ వీక్గా ఉన్న ప్లేస్లో మంచిగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది, చాలా మంచిగా హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ ప్యాక్ అనేది. ఓకే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కెమికల్స్ ఉన్న షాంపూస్ కానీ డైస్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. కొంచెం ఓపిక చేసుకొని న్యాచురల్ రెమెడీస్ని రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే మనకి వైట్ హెయిర్ తొందరగా రాదు. చిన్నపిల్లలకి చాలామందికి హెయిర్ వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది, మామూలుగా
వైటమిన్ డెఫిషియన్సీ, ఫుడ్ సరిగా తీసుకోక, వాటర్ సరిగా తీసుకోక, సరిగా నిద్రపోక, ఎప్పుడు స్ట్రెస్, సిస్టమ్స్ ముందు మొబైల్స్ ఇట్లా పెట్టుకొని చూస్తా, వాటన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హెయిర్ స్కిన్, హెయిర్ డ్యామేజ్ అవ్వడమే. కాబట్టి అవన్నీ రెగ్యులర్గా మంచిగా తీసుకుంటూ, ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి, మంచిగా నిద్రపోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి. అయినా కూడా వస్తుందంటే జెనెటిక్ ప్రాబ్లం ఉండాలి. మనం మన వంశ పారపర్యంగా కొంతమందికి వైట్ హెయిర్ వస్తుంది చిన్న వయసులోనే. ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నారంటే వచ్చిన వైట్ హెయిర్ వెంటనే తగ్గిపోతుంది. వైట్ హెయిర్ అనేది వయసు పైడ్ పడే కొద్ది వస్తుంది చాలామందికి. వయసు ఒక 60 అబోవ్ ఉన్న వాళ్ళకి వస్తుంది, 60 బిలో ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ వస్తుంది అనంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్స్ ట్రై చేయండి. వచ్చిన వైట్ హెయిర్ అంతా కూడా తగ్గిపోయి మంచిగా బ్లాక్ హెయిర్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా? ఈ రెమెడీ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకొని మీకు హెయిర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అది అప్లికేషన్ ఎలాగో కూడా నేను చూపిస్తాను. నా హెయిర్ మీద మీరు అప్లై చేసుకొని అప్లికేషన్ చూపిస్తాను, రిజల్ట్ కూడా నేను చూపిస్తాను. ఒకవేళ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? అప్లై చేసుకొని మీ రిజల్ట్ ఎలా వచ్చింది నాకు చెప్పండి. 10 మినిట్స్ అయితే పక్కన పెట్టారు. ఓకేనా? హెయిర్కి అంతా అప్లై చేసుకొని 1 అవర్ ఉండి చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. నైట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోండి. ఓకేనా?